చాలా ఆలస్యమైంది, క్షమించండి. ఎక్కువ సమయంతో ఒక అర్ధగంట మనం మాట్లాడుకుందాం. దయచేసి తలదించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరలా మీ వాక్యాన్ని మాట్లాడడానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. మా పరిస్థితులు ఎలా ఉన్నా, మాకు ప్రతికూల పరిస్థితులు ఏదైనా, మీరు మాకు అనుకూలత తండ్రి, ఏదో ఒక సమయాన్ని దయచేస్తున్నది. మీకే స్తుతులు చెల్లిస్తున్నా. నిలబడిన మేము తండ్రి, ఏదో చెప్పామన్న పేరుకి మాత్రం చెప్పక, జ్ఞానమును ఎలా వింటున్నాము, ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో, సరి అయిన కొలత వేయగలిగే జ్ఞానమును మాకు దయచేయండి. రోజు రోజుకి తండ్రి, లౌకికంగాను ఆధ్యాత్మిక పరిస్థితుల్లోనూ మనుషులను వక్ర మార్గానికి విడిచిపోతున్నా అనేక మంది ప్రగల్భాలకు తండ్రి, ఇది తప్పుడు విధానం అనడానికి సరి అయిన కొలతను మేము వేయగలిగే స్థితిని మాకు నేర్పించండి. నిలబడని నేను తండ్రి, మీ సహాయం లేకపోతే నేనేమి మాట్లాడలేను. నాతోనే కాదు, మా అందరితో మీరు మాట్లాడండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా త్వర త్వరగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు విందాం. యాకోబు పత్రిక చాలా చిన్న విషయం, చిన్న సందర్భం, కానీ జీవితానికి ఒక పెద్ద కొలమానం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? నా మాట బాగా వినాలి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ముందు బాగా వచ్చిందిగా, ఇంకేం గదపకండి. ఇక ప్రశ్న ఏంటంటే, యాకోబు ఒక వింతైన ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న, మీలో జ్ఞానమున్నవాడు ఎవడు? ముందున్నట్టు పెడతా ఉంటుంది సౌండ్, ముందున్నట్టు పెట్టు. ఈ ప్రశ్న ఎవరికి వర్తిస్తుంది అంటే అందరికీ. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి. ఏమని అడుగుతున్నాడంటే, పిల్లలు కూర్చోండి దయచేసి. రేయ్ సర్కస్ చేయించారు మేము, కూర్చోండి. అడుగుతున్నా, మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఈ ప్రశ్న ఎందుకు యాకోబు గారు వేసి ఉండాలి? అసలు మొదటి శతాబ్దంలో ఒక భయంకరమైన తత్వం వచ్చిందట. మొదటి శతాబ్దంలో ఒక నచ్చని దేవునికి విరుద్ధమైన ఒక అతిశయ గర్వం ప్రజల మధ్య నడుస్తుందట. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇంతమంది వక్తల మధ్య, ఇన్ని ప్రసంగాల మధ్య, ఇన్ని లౌకికమైన సూత్రాల మధ్య, నీతి వాగ్దానాల మధ్య, రోజు రోజుకి పుట్టుకొస్తున్న కొత్త కొత్త థియాలజీ మధ్య, ఇది జ్ఞానం అనడానికి మన దగ్గర కొలత ఏంటి? నా మాట అడుగుతుంది, దాని గురించి వదిలేయండి. అది మిమ్మల్ని ఏమందో, నన్ను ఏమందో నా యాంగ చూడండి. ఎందుకంటే వినేవారిని బట్టే చెప్పే జ్ఞానం ఉంటుంది. మీరు అటెన్షన్ లేకపోతే చెప్పేవాడు ఏమి చెప్పాలనుకోడు. దాని సంగతి అది చూసుకుంటూ వదిలేసేయండి. ఏమని అడుగుతున్నాడంటే, ఇది జ్ఞానం అనడానికి ఎవడెవడ దగ్గర ఏ కొలమానం ఉంది అని అడుగుతున్నాడు. సహజంగా మనుషులందరి దృష్టిలో ఉన్నది ఏంటంటే, మాది జ్ఞానం అనుకుంటాం. మనం ఏమనుకుంటాం, నేను రైట్ థియాలజీ, నేను చెబుతున్నదే ఖచ్చితమైనది, ఎదుటి వ్యక్తి ఎప్పుడు తప్పుడు జ్ఞానం కలిగిన వాడన్న ఫీల్లోనే నడుస్తాడు.
యాకోబు దాన్ని కౌంటర్ చేస్తూ అంటున్నాడు, మీలో జ్ఞానము జ్ఞాన వివేకం గలవాడు ఎవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం ఉండాలట. ఏమడుగుతున్నాడు చూడు, నేను మరలా ప్రశ్న అడుగుతున్నాను. ఇది జ్ఞానము అనడానికి యాకోబు ఒక కొలమానం ఇస్తున్నాడు. ఇందుకే ముఖ్యంగా ఇది ఎవరిని గుర్చి చెప్తున్నాడంటే, మూడవ అధ్యాయం చెప్పేవారిని గుర్చి చెప్తున్నాడు. ఎవరిని గుర్చి? బోధకుల మొదటి వచనంలో ఉంటుంది చూడండి, ఏమని ఉంటుంది చూద్దాం ఒకసారి. సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండా. ఇక్కడ ఈ మూడో అధ్యాయం పర్టికులర్గా దేనికంటే ప్రీచర్స్ మెసేంజర్స్, మేము జ్ఞానులమని చెప్పుకుంటున్న వారికి పర్టికులర్గా ఈ అధ్యాయాన్ని యాకోబు కేటాయించాడు. ఇది ఫస్ట్ సెంచరీ. మొదటి శతాబ్దంలో ఎందుకు వీరికి ప్రత్యేకించి ఒక అధ్యాయాన్ని కాపాడాడంటే, మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరివి? బోధకులు. ఆ ప్రశ్న అలాగే ఉంచండి, మీ మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మంచి మాట మనిషికి జీవాన్ని పోస్తుంది, చెడ్డ మాట మనిషిని తుంచేస్తుంది. బాగా వినాలండి మాట. చాలామందికి వయసు ఎదుగుతుంది కానీ ఏం మాట్లాడాలో తెలియదు. చాలామందికి సీనియారిటీ వస్తుంది కానీ నేను అంటున్నాను మరలా, మిమ్మల్ని ప్రశ్నించుకోండి, నన్ను ప్రశ్నించుకోండి, ఏ టైంకి ఏమంటే ఎదుటి వ్యక్తి తన జీవితం కృంగిపోతుందని కనీసం సెన్స్ లేకుండా మాట్లాడుతాం. అలాంటి వారందరికీ చెప్తున్నారు. ఈ అజయులు అంటాడు, పెద్ద వాడని తుఫాన్లు కొడుతున్నప్పుడు చిన్న సుంకాన్ని దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా మాట్లాడుతాడు, చదువుతాం ఎందుకన్నా మంచిది ఒకసారి. వాడలను చూడు, అవి ఎంతో గొప్పవైన పెనుగాలికి కొట్టుకొని పోబడినను, వాడ నడుమ నడుపు వాణి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదవి, చుక్కాని చేత త్రిప్పబడును. అంత పెద్ద వాడని తుఫాను బీభత్సమైన వాతావరణంలో ప్రకృతి విరుద్ధంగా తిరగబడుతున్న టైంలో అంత పెద్ద వాడని ప్రయాణాన్ని కంట్రోల్ చేసేది ఏదట? చుక్కాని. అంటే నడిపేవాడు మైండ్ సెట్ దాన్ని నడిపిస్తున్న దాన్ని కంట్రోల్ చేయడంలో ఉండాలి. బోధకుడికి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాడంటే, నిన్ను నడిపిస్తున్నది నీ నాలుక, నీ మాటలు విని నడుస్తున్నవారు నీ నాలుకను బట్టి. వాడ ఎలా అయితే ఒక చిన్న పరికరం చేత కంట్రోల్ చేయబడతాడో, మన అవయవాలు ఎంత పెద్ద ఉన్నను కనిపించేవి కనిపించనివి ఎన్నో పనిచేస్తూ ఉన్నను, వీటన్నిటిని కొలాప్ చేసేది మన హృదయంలో మన దేహంలో ఒకటి ఉందట, దాని పేరు నాలుక. నిజంగా చూడండి, ఆ నాలుకే అన్నదమ్ములు నిలబడతాయి, ఆ నాలుకే అన్నదమ్ములు మరలా జీవితంలో ముఖం చూడకుండా చూస్తాయి, చేస్తాయి చేయాలి. అదే నాలుక తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడుతుంది, అదే నాలుక తండ్రిని ఎడబాయినంత గొప్ప ప్రేమను వ్యక్తీకరిస్తుంది, ఒకే నాలుక తోటుగోళ్ళని కలవనంత దూరం చేస్తుంది, ఒకే నాలుక మనుషుల మధ్య ప్రేమను కలుగుతుంది. నాలుకను కంట్రోల్ చేయడం మనకు రాకపోతే స్నేహాలు ఎగిరిపోతాయి, నెక్స్ట్ కాపురాలు ఎగిరిపోతాయి, నెక్స్ట్ పేరెంట్స్ విడిపోతారు, నెక్స్ట్ సంఘాలు కూడా విడిపోతాయి, ఇంకా బంధత్వాలు విడిపోతాయి, బంధురకు విడిపోతుంది, మనుషులు దూరం అయిపోతారు. ఇది ఏకంగా ప్రకృతి చక్రానికి చిచ్చెట్టేస్తుంది. అంత ప్రమాదం నాలుక. అందుకే బైబుల్ పదే పదే చెప్తుంది, నీ నాలుకను కంట్రోల్ చేయి, నీ నోరుకి కళ్ళెం పెట్టు, నువ్వేం మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. మనం అనుకుంటాం మనకెంత కోపం ఉంటే అంత, మనకెంత ఉద్రేకం వస్తే అంత మాట అనేసం అయిపోయింది అనుకుంటాం. ఆ రోజుతో అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎవడో ఒకరిని తినేస్తుంది అది ఖచ్చితంగా, ఏదో ఒక జీవితాన్ని నష్టపరచడం స్టార్ట్ చేస్తుంది. నేను మరలా నేను చెప్తున్నాను, మాట్లాడడం చాలా ఈజీ, అయిపోయిన మాటలు వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఎన్ని చెప్పండి, ఆ వ్యక్తి అంటాడు
ఆ రోజు నువ్వు నన్ను ఇలా అన్నావు అంటాడు. గుర్తెట్టేసుకుంటారా? నాకు కూడా చాలా గుర్తుంటున్నాయి ఈ మధ్య. గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా. ఆ రోజు నువ్వు ఇలా అన్నావు, ఆ రోజు నన్ను ఈ మాట అన్నావు, ఆ రోజు నా లేని ఈ మాటలు నా మీద పలికావు, ఈ మాట ఈరోజు నువ్వు వచ్చి నన్ను భోజనానికి పిలిచినా, ఈరోజు వచ్చి నన్ను కౌగిలి చేసుకున్నా, నన్ను ఎంత పలకరించినా నువ్వు అన్న మాట నాకు గుర్తుండిపోయింది. ఎంత సరిపేసుకుందామన్నా మాటలట మనుషుల్ని తోటల్లా పొడుస్తూనే ఉంటాయట. అంటే ఎంత టెన్షన్ కాకపోతే యాకోబు గారు సీరియస్గా ఒక అధ్యాయం కేటాయించి ప్రీచర్స్ని అందరిని ఒక అధ్యాయం ట్యాగ్ లైన్గా ఇచ్చి, ఒరే బాబు మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, ఏవి పడితే అవి మాట్లాడకండి. మరి ఎందుకురా మీరు ఇలా మాట్లాడుతున్నారని అడిగితే వాళ్ళు అంటారట, జ్ఞానం అనుకుంటారట. అది ఏంటి? వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు అనుకుంటారట మాట్లాడేవారు, మేము జ్ఞానం చెబుతున్నాం అనుకుంటారట. యాకోబు తిరగేసి అడిగాడు, జ్ఞానమని పలుకుతున్న ప్రతి వ్యర్థమైన బోధకులకి మాటకులకి పాటగాళ్ళకి అందరికీ పదార్థాలు బాగా ఒల్లి పట్టించిన వారికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీది జ్ఞానం అనడానికి నీ దగ్గర ఉన్న కొలత ఏంటి? మర్మాలు చెప్పడం కాదు, తెలియని కొత్త సంగతులు చెప్పడం కాదు. ఇది జ్ఞానము, ఇది జ్ఞానము కాదు, ఇది దయ్యపు మాటలు, ఇవి దైవ మాటలు అనడానికి మన దగ్గరున్న కొలత ఏంటి? చూసారా మనకే డౌటు. మన మైండ్, మన నాలుక ఎప్పుడు ఏమంటుందంటే నువ్వు రైట్ అంటది అంతే, నువ్వు బాగున్నావు మాట్లాడే అంటది. కానీ అది మాట రైటో కాదో చెప్పడానికి మన దగ్గరున్న స్కేల్ ఏంటి? ఏమీ లేదు. ఎప్పుడు మనల్ని మనం సమర్థించుకుంటాం అంతే. అలాంటి వారందరికీ చెప్తున్నాడు, గుర్రాలు లోబరిచే ఆ నడిపించే వ్యక్తిని చూడు, అతగాడి ఆలోచన చూడు, వాడలు నడిపించే ఆ యొక్క చిన్న పరికరము చూడు, నీ జీవితాన్ని కంట్రోల్ చేసి నీ అదుపుతో లేకుండా చేసే నీ నాలుకను కూడా చూడు అని మొదలెట్టి ఇప్పుడు అంటున్నాడు ఏమని, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని అడుగుతున్నాను. ఇది జ్ఞానము, ఇది జ్ఞానము కాదనడానికి 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒక స్కేల్ ఇచ్చేసాడు ఆయన. ఇక ఈ రోజు నుంచి స్కేల్ మనం పెట్టుకుంటే ఏవి జ్ఞానపు మాటలు, ఏవి అజ్ఞానపు మాటలు, ఏవి ప్రయోజనకరమో, ఏవి ప్రయోజనకరము కానివో, ఏవి నిలబెట్టేవో, ఏవి పడగొట్టేవో, ఏవి మనిషిని రోజు రోజుకి ఒక విలువల్లో నడిపించేవో, ఏవి ఏవి రోజుకి మనిషిని విలువలు దిగజార్చేవో అది చెప్పేస్తాయట. ఎందుకంటే ఈరోజు ఏ ప్రసంగాలు ఆ ప్రసంగాలు, ఎవరు మాటలు పడితే ఆ మాటలు, ఎలా పడితే అలా వినేసి అన్నీ జ్ఞానమని తగిలించేయడం జ్ఞానం అని అనిపించుకోదట. ప్రతి ఒక్కరిది జ్ఞానమే, ఇది జ్ఞానమే, అది జ్ఞానమని ప్రతిది వాక్యం అని సరిపెట్టుకుని సరిపోతా. ఆ వాక్యానికి ఆ చెబుతున్న మాటలకు కూడా ఒక కొలత ఉందట. ఆ కొలత ఏంటి యాకోబు గారు అంటే, మొదలెడుతున్నాడు, నేను చదువుతాను చూడండి 14. అయితే ఇది జ్ఞానము అనడానికి ఫస్ట్ 13లో సాత్వికం ఉండాలట. నువ్వు వింటున్న మాటలు, నువ్వు వింటున్న బోధ నిన్ను ఒక మతున్మాదులా తయారు చేయకూడదట. నిన్ను ఎలా తయారు చేయాలి తెలుసా? ఒక కూల్ పర్సనాలిటీ నీకు రెడీ అవ్వాలట. నేను అడుగుతున్నాను, ఏ ప్రసంగాలు వింటే, ఏ మాటలు వింటే, ఏ వ్యక్తి మాటలు మీ మీద ప్రభావం చూపిస్తే మీ యాటిట్యూడ్ని బట్టి చెప్పొచ్చాడు నువ్వు ఏమాత్రం ప్రసంగాలు వింటున్నావు. అర్థమైందో లేదు? ఇక్కడ ప్రారంభంలో ఇలా తెలిస్తే ఊరందరం తిట్టేవాళ్ళం మనం. మీకు అర్థమైందో లేదో ఇక్కడ 4 మాటలు తెలిస్తే ఇంకెవడికి ఏది తెలియదు అనేవాళ్ళం మనం. జ్ఞానము ఉప్పొంగు చేయదట, జ్ఞానం మనిషిని సాత్వికుణ్ణి చేస్తుందట. వీడు జ్ఞానవంతుడు, వీడు మాట్లాడుతున్నవి జ్ఞానము అనడానికి మొట్టమొదటి కొలతల్లో ఒక కొలత ఏంటంటే సాత్వికముగా ఉంటాడు. ఏది యోగ్యమైనదో దాని మీద వాడు ఫోకస్ చేస్తాడట. అట్టి వాటిని డెవలప్ చేయడానికి, చూపించడానికి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడట. ఇంకా జ్ఞానంలో ఉండకూడనవి ఏంటంటే మరలా చెప్తున్నాడు, మచ్చరం ఉండకూడదట. ఏముండకూడదు?
నేను మాట్లాడుతున్నాను. ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో మనకి ఏం కనిపించకూడదంటే జ్ఞానం అనిపించుకోవడానికి చెప్పండి, మచ్చరం కనిపించకూడదు. నువ్వే ఉద్దేశంతో ఆ మాట పలుకుతున్నావు, ఎవడన్నా లోపలెట్టుకుని మాట్లాడుతున్నావా? నువ్వు ఏ ఉద్దేశంతో ఆ మాట పలుకుతున్నావు, ఈ మాట అంటే బాధపడతాడని తెలిసే అంటున్నావా? ఏ మాటను నువ్వు ఇలా పలుకుతున్నప్పుడు ఈ మాట వింటున్న వారి ఎట్టి ప్రభావం చూపిస్తుంది, లేదా నన్ను ఎలా డిఫెండ్ చేస్తుందని కనీసం నీ కొలత లేకుండా కేవలం ఒక అసూయ, ఒక మచ్చరం, ఒక పడని తత్వం లోపల పెట్టుకొని మాట్లాడుతున్నావా? ఇలా మాట్లాడే స్వభావం నీకుంటే నువ్వు చెప్పేది జ్ఞానము కాదు. ఎంత క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడో చూడండి. మచ్చరం ఉండకూడదంట. మనం మాట్లాడే మాటల్లో ఏముండకూడదు? మచ్చరం. మనం రైట్ చేసుకోవడానికి, మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎదుటోడిని డౌన్ చేసి మనం మాట్లాడు. అలా మాట్లాడేవాడికి బైబిల్ చెప్తుంది నువ్వు జ్ఞానివా అని అడిగింది. నాకు సైన్స్ బాగా తెలుసు అనకూడదు ఇక్కడ, నాకు హిస్టరీ బాగా తెలుసు అనకూడదు ఇక్కడ, నాకు కథాంశాలు బాగా తెలుసు అనకూడదు ఇక్కడ. ఇక్కడ జ్ఞానం అనడానికి ఇస్తున్న వాల్యూ ఏంటంటే నీకు మచ్చరం ఉంటే యువర్ ఫేక్ ప్రీచర్ అన్నాడంతే. ఒక తప్పుడి బోధకుడు, ఒక తప్పుడి విధానానికి, అది నువ్వైనా నేనైనా, నా మైండ్లో నేను మరలా చెప్తున్నాను, ఇన్ని ప్రసంగాల మధ్య, ఇన్ని యూట్యూబ్ మెసేజ్ల మధ్య, ఈ సోషల్ మీడియాలో రోజు రోజుకు పుట్టుకొస్తున్న ఈ రచన పుస్తకాలలో ఇది రియల్ రియల్గా కనిపించే విజడం అనడానికి యాకోబిస్తున్న కొలత ఏంటంటే ఈ వాల్యూస్ ఎక్కడైతే ఉంటాయో అది జ్ఞానం, ఆ వాల్యూస్ ఎక్కడైతే లేవో అది జ్ఞానము కాదు అనేసాడు అంతే. రెండో మాట అన్నాడు, జ్ఞానము కలిగిన వాడు మచ్చరపడడు, జ్ఞానము కలిగిన వాడు వివాదాలు పెట్టడట. జ్ఞానం కలిగిన మాట ఏం చేయదో తెలుసా? విభేదాలు పుట్టించదు, మనుషులను కలుపుతుంది, దేవునికి దగ్గర చేస్తుంది. వివాదంతో కూడిన మాట అది జ్ఞానం మాట కాదట, మరి అజ్ఞానము. చాలామంది ఈజీగా నేస్తారండి, దెబ్బకి ఈ రోజుతో తేలిపోవాలని ఏదో అంటాం మనం. ఏడు తేలిపోయింది, నువ్వు దెయ్యం మాటలు మాట్లాడుతున్నావు గుర్తెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ల్యాండింగ్ ఇంకెక్కడికి వెళ్తుందంటే ఈ మాటలన్నీ చెప్పుకొచ్చి చివరికి దేనికి ఇస్తాడు ఆ ట్యాగ్లైన్ అంటే, దెయ్యం మాటలు ఎలా ఉంటాయనడానికి గుర్తు ఏంటంటే అసూయ ఉంటుంది, దెయ్యం మాటలు ఎలా ఉంటాయనడానికి గుర్తు ఏంటంటే ఆ మాట మనుషుల మధ్య చిచ్చెట్టేస్తుంది, వివాదం పుట్టించేస్తుంది. ఇంకా మాట అంటది, వాడితో నువ్వు మాట్లాడితే నీతో నేను మాట్లాడినట్టుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటది, వాళ్ళ ఇంటి ముఖం చూడొద్దంటది. ఒక మాటలో చెప్పాలంటే మనుషుల్ని మనుషుల్ని, బంధాల్ని బంధాల్ని, స్నేహాలని కాపురాల్ని విడదీసి ఆ మాట నేనే రైట్ అన్నట్టు మాట్లాడుతుందట. ఎలా కొలుస్తున్నాడు చూడండి, బలం ఉందండి అక్కడ ఆ మాటలకి. మచ్చరము, వివాదము. వివాదం అంటే చక్కగా ఉన్న కాపుర్లోకి ఎంటనాలో వచ్చి నిప్పిలేసేయడం అన్నమాట. అలా నిప్పులేసేసిన తర్వాత వాళ్ళు అంటారట, తప్పదండి సత్యం కొరకు ఆ మాత్రం ఫైట్ చేయలేదు. లేదు, అది సత్యం కాదు, అది నీ అతిశయం, అది సత్యము కాదు, అది నువ్వు వివాదానికి నువ్వు ఎందుకో చెప్పనా, నీకు వివాదాలు పెట్టుకోవడం సరదా నీకు నాకు. మనకు చాలామంది ఉంటారండి అలా గొడవలు లేకపోతే మనశ్శాంతి ఉండదో ఏంటో మరి నాకు తెలీదు. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి సొసైటీలో, మనకు ఏదో ఒక గొడవ ఉండాలి, ఏదో ఒక ట్రెండింగ్ న్యూస్ ఉండాలి, ఏదో ఒక విషయం ఉండాలి. అది లేకపోతే అలా చేతులు దొరద చేస్తే రాత్రి నిద్రపడదు, తినదే అరకదు, ఎవడనొకటి అనాలి, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒక మాటకి ఇచ్చాలి, ఏదో ఒకటి అనేసారి అలా అనేసి అమ్మయ్యా అనుకోవాలన్నమాట. ఏదో ఒకటి ఆడి బాధపడిపోతే అమ్మయ్య అనుకుంటాను, ఆడిని బాధ పెట్టేయాలి, ఏదో ఒకటి అనేయాలి, ఏదో ఒకటి అనేసి ఆడి గిజ్జ, ఆడి జల, ఆ గిలిని అనిచేసుకుని సూపర్ రాను అని నాకు నేను అనుకోవాలన్నమాట. యాకోబు అంటున్నాడు, బుద్ధి లేదురా నీకు అన్నాడు. నువ్వు జ్ఞానం జ్ఞానం అనుకుంటూ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మచ్చరపడుతున్నావు. నేను మరలా చెప్తున్నాను, పరిగెట్టించాడు పరిగెట్టించాడు పరిగెట్టించాడు, మొత్తం మీద స్కెచ్ చేసేసాడు, లేపేయాలనుకున్నాడు, పలు మార్లు దండయాత్ర చేశాడు, చివరికి వేసిన స్కెచ్లోనే చచ్చిపోయాడు. ఎవరు? సౌలు. గుర్తెట్టుకోండి,
జ్ఞానం అనుకున్నాడు, అది అనుకున్నాడు, ఇది అనుకున్నాడు, మొత్తం మీద పరిగెట్టించాడు, చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, ఇదే స్కేల్ దావీదుకు పెట్టండి. దావీదు పరిగెట్టాడు, ఎని తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అది జ్ఞానం. సాత్వికుడు ఎలా ఉంటాడంటే సర్దుకుపోతాడు. జ్ఞానవంతుడు ఎలా ఉంటాడంటే యోగ్యమైన వాటిని కొరకు ఎదుగుతాడు. మీరు పరిగెట్టించండి, నేను పరిగెడతాను అంటాడు. నేను తిరగబడితే అంత చూస్తానని మాత్రం అంటాడు. నేను నిజంగా అంటున్నాను, గొలియాదును చూసి ఇది చేసేసాడు ఎవరు? సౌలు. వచ్చిందా లేదా? గొలియాదును చూస్తే ఇది వచ్చింది ఈ పెద్ద మనిషికి. గొలియాదును కొట్టినోడి మీద తిరగబడుతున్నాడు. జ్ఞానం అందిస్తుంది అసలు ఈయనకి? ఎవరికి? సౌలు గారికి. అసలు జ్ఞానం చెప్తున్నాను, ఒకవేళ రెండు గురువు గారికి తట్టుకోలేకపోతున్నాను మీ గొడవ, రెండు ఇంక రింగ్లో నిలబడతానంటే ఏమైపోతాడు? అలాగే ఇలా ఉంచేసి ఇలా మెడ దించేసి పంపించేస్తాడు. పంపించేయడండి. ఎందుకంటే దావీదుకున్న జ్ఞానం ముందు కానీ, దావీదు తెలిసిన పొట్టుల ముందు కానీ, దావీదుకు తెలిసిన విధి విధానాల ముందు కానీ, దావీదు దేవుడిని ఎరిగినంత, మనసు ఎరిగినందుకు ఎవరికి తెలియదు. కానీ దావీదు తెలిసిన జ్ఞానం ఏంటో చెప్పిన కూల్ అనుకున్నాడు. పెద్దగా సీరియస్గా తీసుకోకూడదు అట. అలా కూల్గా వెళ్ళిపోతూ సౌలు మచ్చరపడుతున్నాడు, దావీదు మచ్చరపాటు. సౌలు వివాదాలు పెడుతున్నాడు, దావీదు వివాదాలు పెట్టడు. నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో చూడండి. అతిశయం. అతిశయం అంటే ఏంటి? మళ్ళీ ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి లేదు. ఇది జ్ఞానము, ఇది జ్ఞానము కాదనడానికి గుర్తు ఏంటంటే, ఒకటి మచ్చరం ఉండకూడదు, రెండు వివాదం ఉండకూడదు ఆ చెప్పిన మాటలో చెప్తున్న వ్యక్తిలో, మూడు నేను పెద్ద తోపునని చెప్పుకోకూడదు. ఏం చెప్పుకోకూడదు? అతిశయం. అతిశయం అంటే చాలామంది అంటారండి, ఏమని తెలుసా, నేను లేకపోతే మరి ఏమైపోతారు ఈ బిడ్డలు అందరూ అంటారు. ఏమవరు, బాగానే ఉంటారు. నేను మరలా చెప్తాను, చాలామంది మాట్లాడే మాట చూడండి, అతిశయం అంటే వారికి ఉన్న జ్ఞానమును ఇచ్చించుకోవడం, అందరికీ అది లేదని చెప్పుకోవడం, లేదా మేము గొప్పవారని ప్రూవ్ చేసుకోవడానికి ఎదుటి వారిని డౌన్ చేసి మాట్లాడడం, వారు సెల్ఫ్ డబ్బా వాళ్ళే చెప్పేసుకో. ఆ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది, ఏమన్నారు తెలుసు, వద్దులేండి అది చెప్తే బాగోదేం. నేను ఎవరినో తెలుసా, భారతదేశం నన్ను గుర్తించలేదు కానీ భారతరత్న ఇవ్వడంలో ఇప్పుడు ఈ ట్రెండ్లో నేను ముందుండాలన్నాడు. అందరూ నవ్వారండి, ఇంత జ్ఞానం ఏంటి ఇలా అయిపోయి అనేసి. అది ఎలా ఉంటుంది చెప్పనా, మన గూర్చి మనం చెప్పుకోడు, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నేను తురుము తోపు అని ఇలా చెప్పుకుంటే బైబిల్ అంది. జ్ఞానం ఉన్నవాడు ఎవడు తన గూర్చి తాను చెప్పుకోడు. నాకు ఇది ఉందని అతిశయపడడు, ఏదో ఉందని చెప్పుకోడు. ఇంకా మాట్లాడాలి అంటే సత్యమునకు విరోధముగా సత్యాన్ని అనుకూలంగా తిప్పుకొని, సత్యాన్ని కావాల్సినట్టుగా మలుచుకొని దానికి అబద్ధాలు చూడ, అతను తెలుసు అది అసత్యము అని. ఇది సత్యము కాదనడానికి తనను తాను ఆ చెబుతున్న బోధకు డిఫెండ్ చేసుకోవడానికి ఏం చేస్తాడంటే అబద్ధాలు చెబుతాడట. నేను చాలామంది చూసానండి మెసెంజర్స్లో, తప్పుడు ప్రసంగం చెప్పేసి సింపుల్గా అన్న మాట ఏంటంటే తెలియ చెప్పేసాను అన్నారంతే. మరి మనం ఏమైపోలే ఎన్నోళ్ళు తప్పుడు మాటలు చెప్పి తెలియక చెప్పు కాదు, నువ్వు ఇంటెన్షనల్గానే చెప్పావు. మరి ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నావంటే అచ్చబద్ధమైన చెప్పనా, నాకు ఇప్పుడే ఎలిగింది అన్నారు. నో, నీకు అప్పుడు ఎలగలేదు, ఇప్పుడు ఎలగలేదు, ఎప్పుడూ ఎలగదు. నువ్వు అనుకుంటున్నావు నేనేదో జ్ఞానం వస్తుంది అని. నేను ఒకరిని పాయింట్ అవుట్ చేసేది కాదు, ప్రతి మెసెంజర్కి, ప్రతి పెద్ద మనిషికి, ప్రతి వ్యక్తికి ఈ షరతులు వర్తిస్తాయట. సత్యాన్ని కావాలని సత్యానికి విరుద్ధముగా లేని వక్ర అబద్ధాలు ఆడడమాట. నేను అడుగుతున్నానండి, ఈ వచనం ఇది, దీని అర్థం ఇది కాదని మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మనకు అనుకూలంగా తిప్పేసి మాట్లాడేస్తామట. ఇవెవరిలో మీరు గమనిస్తున్నారని మరలా చెప్తున్నాను, ఇవెవరిలో మీరు గమనిస్తున్నారో, ఎవరిలో స్పష్టంగా కనబడుతున్నాయో, మొన్నేమో ఆ మాట అని ఈరోజు ఈ మాట అని, మొన్నేమో ఆ వాక్యాన్ని అలా అని ఈరోజు ఈ వాక్యాన్ని ఇలా అని, ఈ లక్షణాలు ఎవరికైతే కనబడుతున్నాయో దానికి యాకో పెడుతున్న పేరేంటంటే ఇది అసత్యం, అజ్ఞానం, దయ్యాల జ్ఞానం. ఎలా తెలుస్తాయండి ఇవి? దయ్య జ్ఞానం, దేవుని జ్ఞానం అనడానికి గుర్తులు మచ్చరము, వివాదము, అతిశయము. నెక్స్ట్
సత్యమునకు విరోధముగా కావాలని తెలిసి తెలిసి అబద్ధాలు ఆడడం. ఇంకా గుర్తులు ఏంటంటే, ఈ జ్ఞానం పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదే ఉన్నది. ఆ మాటలు ఎలా ఉంటాయట, ఈ లైఫ్ని డెవలప్ చేయడానికి, ఈ లైఫ్ని ఏదో ఉద్ధరించడానికి ఇక్కడ అనుకూలంగానే మనకు ఉంటాయంట, తప్ప అక్కడికి వెళ్ళడానికి ప్రేరణిచ్చే మాటలవి ఉండవట. అవేనండి గుర్తులు. ఇది జ్ఞానము, ఇది అజ్ఞానం అవడానికి గుర్తు బైబిల్ చెప్తుంది. ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే, నేచర్ని బేస్ చేసుకుంటుంది. నేచర్ అంటే ఈ సొసైటీకి అనుకూలమైన మాటలు చెప్పుకుంటూ తిరుగుతాయి, ఎవరికి నిప్పలేని మాటలు అన్నమాట. అందరినీ ఏమంటారంటే, పెరగమ్మ అన్న విన్నాంగా, పెరగమ్మ సంఘం, మీ ప్రసాదాలు మేము తినేస్తాం, మా ప్రసాదాలు మీరు తినేయండి, మీరు మేము బాయ్ బాయ్ అన్నారట. ఇది అంటే మీరు చూడండి, సొసైటీకి నిప్పు లేకుండా కలిపికపోవడమే ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఇంకా నేను మరలో ఒక మాట అంటున్నాను, ప్రకృతి సంబంధమైనదే కాదు, అది దయ్యముల జ్ఞానము వంటిది కూడా. దయ్యం ఏం చేస్తుందండి, నేను మొన్న కారులో వెళ్తున్నప్పుడు సురేష్ తమ్ముడు చెప్తున్నాను, మా ముందు ఒక సంబరం వెళ్తుంది. ఆశ్చర్యం, యేసుప్రభు అన్న మాట నిజంగా కరెక్ట్గా నిజమని అక్షర సత్యం అది. ఎంత విడ్డూరం అంటే, తయ్యి తందానని పాటలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పెద్ద టాటర్ మీద. గమ్మత్తు ఏంటి చెప్పిన, వేస్తున్న వాళ్ళకి బాగుంది, ఇంటున్న వాళ్ళకి బాగుంది, కానీ ఎవరికి బాగోదు అయ్యా అంటే ఒక విశ్వాసకి బాగోదు. పాయింట్ అవుట్ ఏంటి చెప్పిన, సమాజం దెయ్యం గడిది, ఆ ఊరేగింపులు దెయ్యానివి, ఆ పాటలు దెయ్యానివి, ఆడి సొసైటీ వాడి సొసైటీకి వ్యతిరేకముగా పనిచేయదట. వాడు ఏమంటాడంటే, సినీండస్ట్రీ అయినా మన పార్టీయే, చెప్పండి నెక్స్ట్, మీకు అర్థమైపోలేక, సొసైటీ అయినా మన పార్టీయే నెక్స్ట్, కా ఈ కల్చర్ మన పార్టీయే, మనకి గొడవలు ఉండకూడదని ఆ మాట చెప్పడు కానీ వాడు కలిపికపోతాడట. ఈ కలిపికపోయే తత్వం గుర్తుపెట్టుకోండి, దెయ్యం అన్నాడు. ఏంటది దెయ్యమట, బైబిల్ చెప్తుంది. ఇది గుర్తు అనడానికి గుర్తు ఏంటంటే, ప్రకృతి సంబంధం, ప్రకృతి అంటే చెట్లు అలములు ఆకుకూరలు ఇవి కాదు, ప్రకృతి అంటే ఈ యూనివర్స్, ఈ సొసైటీ ఏం చేస్తుంది అంటే, ఈ సొసైటీకి మేము ఉన్నామన్నట్టు ఈ ప్రీచర్సు, ఈ విశ్వాసులు, ఇట్టి జ్ఞానం అభ్యసిస్తున్న వారు కలిసిపోతారట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది జ్ఞానము ఈ అజ్ఞానం అనడానికి కొన్ని పదాలు యాకోబు ఏం ఉపయోగిస్తుందంటే, మీలో జ్ఞానము గలవాడు ఎవడు, ఒకవేళ జ్ఞానము ఎవడికైనా ఉంటే ఇవి చూడండి అన్నాడు. జ్ఞానము కలిగిన వాడు ఎవడైనా ఉంటే ఇవి చూడండి, అది జ్ఞానం అనడానికి గుర్తులు ఏంటంటే, సాత్వికం ఉంటుంది, యోగ్యమైన వాటి కొరకు, ప్రవర్తన కొరకు, క్రియల కొరకు దాన్ని కనపరచడానికి రోజు రోజుకి దాన్ని సానబెడతాడు, ప్రాక్టీస్ చేస్తాడు, కనపరచాలి, చూపించాలని. నెక్స్ట్ ఏంటంటే, మచ్చరం ఉంటే అది జ్ఞానం అనిపించుకోదు. నెక్స్ట్ ఏంటంటే, వివాదాలు ఏ మాటలు వింటే మనం పెట్టరేకపోతున్నామో, గొడవల కారణమవుతున్నామో అది జ్ఞానమని అనిపించుకోదు. నెక్స్ట్ చెప్తున్నాడు, అబద్ధాలాడడం, అతిశయపడడం, ప్రకృతి సంబంధమైన మాటలు అనుకూలంగా పర్లేదులే అని కలుపుకుపోవడం, ఇదంతా దెయ్యాల జ్ఞానం అంట. మరి దేవుని జ్ఞానం చెబుతున్నాడు చూడండి, దేవుని జ్ఞానం 17 వచ్చిన, అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇది దేవుని జ్ఞానం అనడానికి గుర్తేంటట, నిన్ను ఎందులో పడితే అందులో కలవనివ్వదట. దేవుని జ్ఞానము ఇది ఉంది, నేను విన్నాను, దీనిలో నేను నడుస్తున్నాను అన్న గుర్తు ఏంటంటే, నేను ఎక్కడ పడితే అక్కడ, ఏ కల్చర్లో పడితే కలిసిన ఈ ప్రకృతిలోనికి నిన్ను కలిసిపోనివ్వదట. నీ వ్యక్తిత్వాన్ని, నీ ఉందాతనాన్ని, నీ సత్ప్రవర్తనని రోజు రోజుకి ఆ బోధ జ్ఞానము నేను తీర్చిదిద్దుతుందట. ఇది దేవుని జ్ఞానం అనడానికి ఏంటంటే, పవిత్రత అంటే అన్నిటిలో కలిసిపోయేది పవిత్రత. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నిటికీ వేరుగా ఏది అంటకుండా బ్రతకడం పవిత్రత చెప్పండి.
ఏది అంటకుండా ఈ ప్రకృతిలో ఉన్న ఈ ప్రకృతిలో ఏటితో మనం కలవకుండా ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా బ్రతకాలన్న మాట మనకి వినబడతాదో ఆ ప్రత్యేకతే చెబుతుందట ఇది దేవుని జ్ఞానం. ఇవి గుర్తులు. మరొక మాట్లాడుతున్నాడు చూడండి. తరువాత సమాధానకరమైనది దయ్యాల జ్ఞానం గొడవలు పెడతాది, దేవుని జ్ఞానం గొడవలను కూడా సమాధానముగా మలిచేస్తుంది. ఏముంటుంది ఎందుకు బ్రదర్ గొడవలు అంటుంది? దేవుని జ్ఞానం ఇంకా ఏం మాట్లాడుతుందంటే అప్పటి వరకు పెద్ద శత్రువులు దేవుని మాట జ్ఞానం విన్న తర్వాత శత్రువులు కూడా ఒకరు ఒకరు క్షమించేసుకుంటారట. ఎంత మాట చూడండి. ఇది దేవుని జ్ఞానము, ఇది దేవుని కుమారుడి యొక్క లక్షణం అనడానికి యేసుప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో ఉపయోగించిన మాట ఏంటంటే దేవుని కుమారులు సమాధానపరుస్తారట. ఏం చేస్తారు? దేవుని కుమారులు సమాధానపరుస్తారు. మరి దయ్యాల కుమారులు గొడవలు పెడుతూ కూర్చుంటారు అంతే. దేవుని కుమారులు ఒకరిని ఒకరిని కలుపుతారు. దయ్యాల పిల్లలు లేదా చీకటి సంబంధులు ఏం చేస్తారంటే రోజుకో గొడవెట్టుకుంటూ భుజాల మీద నాలుగు వేసుకుని తిరుగుతారు. ఇదే లక్షణం. ఇట్లా ఒకవేళ మనం అలాంటి వారికి మనం డిఫెన్స్ చేయకపోతే ఎలా అంటే నువ్వు అలాంటి వాడు కాదు కనుక వాళ్ళకి డిఫెన్స్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ మాటల్లో నిజాయితీ ఉండదు, పద్ధతి ఉండదు, సంస్కారం ఉండదు, ఏమీ ఉండదు. గొడవలు పెడతారు. ఈ మాట అంటే ఏ జీవితాన్ని ఎంత బాధపడితే కనీసం సెన్స్ ఉండదు కానీ అనేస్తారు. బైబిల్ చెప్తుంది నువ్వనే మాట జాగ్రత్త, సమాధానకరంగా ఉండాలి తప్ప గొడవలు పెట్టేలా ఉండకూడదు. నెక్స్ట్ అంటున్నాడు మరలా మృదువైనది. మృదువైనది అంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందట. ఎంత మృదుమైనదంటే చక్కగా ఒక 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 పువ్వుని మనం చూస్తున్నప్పుడు ఎంత చక్కగా మనం చూడక కోమలంగా మనం ఎలా చూడాలనుకుంటాం. దేవుని జ్ఞానం విన్న తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత లేదా ఆ మాట మన హృదయాన్ని ఎలా మారుస్తుందంటే గరుగ్గా ఉండవట. నువ్వు నా ఇష్టం రా, నేను ఎలాగే ఉంటాను రా, నేను మేడకు దూకేస్తాను అనవట. ఎదుటోడు చెప్పేది సాత్వికంగా వింటావట, మృదువుగా మారుతావట. మరొక మాట నేను చెప్తున్నాను ఇంకా, సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది. ఏంటంట సులభముగా లోబడినది. నేను అంటున్నాను ఇది జ్ఞానం అనడానికి ఏమన్నది బయట ఏమైనా మెటీరియల్ కనబడుతుందా? కనబడదు. ఇది జ్ఞానము అనడానికి ఎక్కడన్నా ఒక గోడలా ఏమైనా కనబడుతుందా? కనబడదు. మరి ఎవరిలో కనబడుతుంది? ఎవడైతే విన్నాడో వాడిలో నిజముగా జ్ఞానం వాడికి ఎక్కితే ఆ జ్ఞానం వాళ్ళ లక్షణాలన్నీ చూపిస్తుందట. వాడు ఎలా ఉంటాడంటే ప్రతి మాట వింటాడు, మృదువుగా ఉంటాడు, సమాధానకరంగా ఉంటాడు, సులభముగా లోబడతాడు, పక్షపాతం ఏమీ ఆ వ్యక్తికి ఉండదట. నెక్స్ట్ వేషధారణైనను లేనిదే ఉండదు. పక్షపాతం మరలా అడుగుతున్నాను, ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము, ఇది దయ్యము, ఇది దైవము అనడానికి మనకి ఎక్కడ కనబడతాయంటే మనుషుల్లో కనబడతాయట. ఆ మనుషుల్లో మనం చూస్తున్నప్పుడు నువ్వు పక్షపాతివైతే, కావాలని సౌలు లాంటి యాటిట్యూడ్ నీకుంటే, కావాలని ఆ ఎలాంటి వ్యక్తి అయితే తిరగబడ ఫిలిస్తీన్ నుంచి వచ్చిన వాడెవడో గొల్లియత్తుగాడు అలాంటి ప్రగల్భాలు వాడు అతిశయపడ్డాడు. ఏమని నేను అంతలేదు ఇంతలేదు ఒక్కొక్కరిని గోడకేసి గుద్దేస్తా అన్నాడు, చివరికి ఆడి ముందుకడి చచ్చిపోయాడు. ఇలాంటి మాటలు ఇలాంటివి ఎవరికైనా యాటిట్యూడ్ అంటే చెప్తుంది పక్షపాతం ఉండకూడదు. పక్షపాత వైఖరి లేకుండా వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ పక్షపాతంలో కవర్ చేసుకోవడానికి చెప్పండి వేషధారణ కూడా అయిపోతుంట. చాలామంది ఏమంటారు తెలుసా, వేషధారణలు బాగా మెసెంజర్స్లో ఇంకా కనబడతాయండి. మెసెంజర్స్ మీరు చూడ, మెసెంజర్ అంటే క్రిస్టియన్ మెసెంజర్ కాదు, ఎవ్రీ సెక్టార్ మెసెంజర్ మీరు అబ్జర్వ్ చేయండి. రాజకీయ నాయకులు చూడండి, నిజంగా మాట్లాడేదంత ఒరిజినల్ హిపోక్రిటిక్స్, వేషధారణ అంతే. ఇక ఆ వాగ్దానాలు ఇస్తున్న వారిని చూడండి, అదంతా నిజమంటారా? వేషధారణ అంతే, పక్షపాతం, వేషధారణ. దీన్ని అందరూ రాజకీయ నాయకులు ఏమంటారంటే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, మా అక్కలు అనగానే సాయంత్రం భోజనానికి ఇంటికి వచ్చేస్తున్నావనండి, గేటు కూడా తీరు నీకు. మరి ఆ మాటలు ఎలా అన్నారు? వేషధారణ. మీకు ఇది ఇస్తాం, మీకు అది ఇస్తాం, అది ఇస్తాం అంటారు. నెగ్గిన తర్వాత ఎవడో మనకి మీ కొరకు మేము ఎంత చేస్తాం, మీ పక్షాన్ని మేము ఎలా నిలబడతా అంటారు. ఎవడో నిలబడతాం మాటల వరకే,
కానీ బైబిల్ చెప్తుంది వ్యాసధారణ. బైబిల్ మాట్లాడుతుంది ఇదిగో ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము, ఇది 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 దయ్యాల జ్ఞానము, ఇది దేవుని జ్ఞానం అనడానికి కొలత ఏంటంటే దేవుని జ్ఞానంలో ఈ లక్షణాలు ఉంటాయి, దయ్యాల జ్ఞానంలో ఈ లక్షణాలు ఉంటాయి. ఈ కొలత పట్టుకు మీరు ఏ ప్రసంగాలకు పెడతారో, ఏ వ్యక్తులకు పెడతారో, ఎవరికి పెడతారో పెట్టండి, మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఏది జ్ఞానమో, ఏది దేవుని కుమారుడో, ఎవరు వ్యాసదారో, ఎవరు వ్యాసదారుని కాదో, వీదంతా స్పష్టముగా మనకు తెలుస్తుందండి. ఈ స్కేల్ పెట్టి చూడండి ఆ వ్యక్తులు ఎలా ఉంటారంటే పక్షపాతం ఉంటుంది, అందరినీ కలుపుకొని వెళ్ళిపోతారట. పక్షపాతం ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసు, రే నువ్వు అక్కడికి వెళ్ళావో, ఇక్కడ రావడానికి వీళ్ళదంటాడు. దేవుని పిల్లలు ఏమంటారు చెప్పినా, ఎక్కడికైనా రండి బ్రదర్, బాగున్నారా అని అడుగుతారు. చక్కగా చెబుతారు, పలకరిస్తారు. దేవుని పిల్లలకి దెయ్యాలి పిల్లలకి తేడా అదే, పక్షపాత వైఖరి. చాలామంది పాంప్లెట్లు పంపిస్తుంటారండి, కొంచెం ఎనస్ చేయండి అనేసి, ఈ పాంప్లెట్ అసలు చేయమంటారట. ఇదే ఒకటి తెచ్చాడు, ఇదంతా చెప్తున్నాను. ఇది దేవుని కుమారులకు ఉండాల్సిన లక్షణమా? దేవుని కుమారులు శత్రువులను కూడా ప్రేమిస్తారు. దెయ్యం పచ్చగొన్న కాపురంలో చిచ్చులు పెడతారు. ఇదే గుర్తు. మరలాంటున్నాడు, నీతి ఫలములేమంటే చెప్తున్నాడు, సమాధానము చేయువారికి సమాధానమందు ఎత్తబడి. ఎంత బాగుంది చూడండి, మన ఫ్రూట్ డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే నీతి ఫలములట సమాధానము చేయువారికి సమాధానమందు ఎత్తబడి. నేను అడుగుతున్నాను, ఈ విత్తనాలు మనం డెవలప్ చేసుకుని అందరితో సమాధానంగా ఉండి, సరే ఏం జరిగినా ఇవి జ్ఞానయుక్తమైనవి కాదని మన నాలికని కంట్రోల్ చేసుకుని, మన ఆలోచనలు అదుపు చేసుకుని, ఏ మాట అంటే ఏది యోగ్యమైనదో, ఏది యోగ్యత కానిదో కాస్తంత అబ్జర్వ్ చేసుకుని, ఈ మాట అనొచ్చా అనకూడదని కాస్తంత ఆచితూసి మాట్లాడి సమాధానాన్ని వెంటాడితే, నేను చెప్తున్నాను, రోజుకి విత్తిన విత్తనం మహావృక్షం అవుతుందట. అలా ఎదగడానికి విశ్వాసం చూడాలట. నేను అడుగుతున్నాను, నీకెంత నోరు ఉందో ఎదుటోడికి కూడా అంతే నోరు ఉంటుంది. నీకెంత కోపం ఉందో ఎదుటోడికి కూడా అంత కోపం ఉంటుంది. నువ్వెంత ఈజీగా పదాలు వదిలేస్తున్నావు, ఎదుటోడు కూడా అంత ఈజీగా పదాలు వదిలేయగలడు. కానీ వాడు అంటలేదు నువ్వు అంటున్నావంటే కారణం ఏంటంటే, యువర్ డెవిల్ ప్రాక్టీస్. వాడు దేవుని యందు అతిశయిస్తున్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడన్న కారణం వాడు అనడానికి అవకాశం ఉన్నాడు. ఇప్పుడు నన్ను కూడా చాలామంది టైటిల్లు అవి పెట్టండిస్తున్నారు. నేను అన్నం నేను చెప్తున్నా, నేను అన్నం మొదలెట్టాను, మీకు అన్నం కూడా తినాలనిపించదు. నేను అనడం మొదలెట్టాను, మీకు నిద్ర కూడా రాదు. బట్ మనం అలాంటి యాటిట్యూడ్ మనం ఉండడానికి వీల్లేదు. మనం దేవుని పిల్లలు, మనం దేవుని పిల్లలు. నేను అనడం మొదలెట్టాను మళ్ళీ చెప్తున్నాను, నేను మొన్న వారం కూడా అన్నాను, మళ్ళీ అంటున్నాను, మీ కథలు చెప్పడం నేను స్టార్ట్ చేశాను, మీకు నిద్ర కూడా రాదు. బట్ మనకు అది కుదరదు, గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని పిల్లలు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, కలముని చచ్చిపోతున్నారు యాక్టర్లు, గొప్ప పేరున్నవారు. ఇవన్నీ ఒకరోజు దిగజూడి వెళ్ళిపోతాయండి ఆ శ్మశానం దగ్గరికి. ఏం మిగిలిపోతాయి చెప్పినా, నువ్వు అన్న మాటలు మాత్రం ఈ ప్రకృతులు అలా మిగిలిపోతాయి, గుర్తుపెట్టు. దయచేసి నేను మరలా చెప్తున్నాను, మీలో ఎవడ జ్ఞాని అనడానికి గుర్తులు మచ్చరము, అసూయ, వివాదము, అతిశయము ఇవి లేకుండా బతికినవాడు జ్ఞానవంతుడు. మీరు దైవ సంబంధులు అనడానికి పవిత్రత, సమాధానము, మృదత్వము, సులభముగా ఎదుటి వారిని గౌరవించడం, లోబడడం, ఇంకా చెప్తున్నాడు కనికరం చూపడం, అందరి మీద జాలిపడడం, కావాలని కక్ష కట్టకుండా ఉండడం, మంచి ఫలములతో నిండుకుని ఉండడం, పక్షపాతం లేకుండా ఉండడం, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండడం, ఒక ఇత్తనంలా ఇలా మనం నాటబడితే ఒకరోజు మహావృక్షంలా మనం ఎదుగుతాం. నేను మరలా చెప్తున్నానండి, ఎవరినైనా మన మనసులో ఎక్కువ పెట్టుకుని మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఆడి ఎదగడం మనము ఎదగం. అలాంటి వారిని మనం చూసి చూసినట్టు అలా వదిలేయండి. ఆడికి పెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పినా, మనం ఎదుగుతాం, ఆడు అక్కడే అలాగ ఉంటాడు, చూసి చూసి చస్తాడు. ఇంకెంతకన్నా పనిష్మెంట్ ఉందో చెప్పండి. ఈ మెథడ్ మనం ఫాలో అవుతాం. ఏడ్చే వాళ్ళని ఆడనివ్వండి, కుళ్ళిపోయేవారిని కుళ్ళిపోనివ్వండి, మచ్చరపడేవారిని మచ్చరపడనివ్వండి, అనేవారిని అనివ్వండి, వాళ్ళందరికీ సమాధానం. మనం జీవవృక్షముల నీతి ఫలములతో ఎదగడమే వాడికి పెద్ద పనిష్మెంట్. కాబట్టి దేవుని పిల్లారా, కంగారు పడాల్సిన అవసరం లేదు. పనికి మాలని మాట్లాడిన మాటలు మనం అసలు గుర్తించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. బురద పడినప్పుడు కడుక్కోవడానికి చూడాలి తప్ప,
బురద పడింది దాన్ని ఇలాగెలా తోముతోనో అనుకుని ఇంకా బురద అవుద్ది. అది బురద ఆర్నిస్తాం, కడిగేస్తాం, పోతుంది. అయిన గాయం ఎప్పటికైనా మానక పోదు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన మాటలు తండ్రి మాకు అందించారు. నిజంగా ఈరోజు మీరు మాకు సహాయం చేయకపోతే ఏం మాట్లాడో కూడా మాకు తెలియదు తండ్రి. మీ జ్ఞానం మమ్మల్ని కట్టింది, మీ జ్ఞానం తండ్రి మమ్మల్ని నిలబెట్టింది. మా శ్రమలు, మా బాధలు తండ్రి మాకు సాత్వికాన్ని నేర్పించాయి. మమ్మల్ని అంటున్న వారిని కూడా ప్రేమించడమే జ్ఞానమని తండ్రి మాకు నేర్పించారు. లోబడడం, గౌరవించడం, కనికరం చూపించడం, ఎదుటి వ్యక్తులను కూడా తండ్రి మేమెంత మేలును కోరుతున్నాం, వారి ఏళ్ళు కూడా మేము మేలును కోరుకోవడం, సులభముగా లోబడడం తండ్రి, ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండడం, అన్న మాటలు విడిచిపెట్టి మంచికై యోగ్యతకై తండ్రి ముందుకు పరుగులు తీయడం, వాళ్ళన్నట్టుగా మేము కూడా అంటే వాళ్ళకి మాకు తేడా లేదని, జ్ఞానం లేదని తండ్రి మీ వాక్యం మమ్మల్ని ప్రశ్నిస్తుంది. దేవా, మమ్మల్ని భద్రం చేయండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. ఎవరైతే మమ్మల్ని బాధిస్తున్నారో మా జీవితాలకు తండ్రి సౌలుగా, మా జీవితానికి గొల్యాతుల్లా, సాతానులా. ఎవరైతే సాధకులు మా జీవితానికి ఉన్నారో తండ్రి మీ చిత్తమైతే వారిని మార్చండి, మీ చిత్తమైతే వారికి మారు మనసు దయచేయండి, లేదా మీ చిత్తానుసారంగా వారిని గద్దించండి. ఏది ఏమైనా అందరినీ తండ్రి చక్కటి ఫలములతో సమాధానకరంగా మీరు నిలబెట్టండి. అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ సాయంకాలం జరుగుతున్న కాకినాడ సభలో కూడా తండ్రి మాతో మా అందరితో మీరుంటారని అర్థిస్తూ, అక్కడ కావలసిన యవనస్తులు కావలసిన తండ్రి జీవిత సత్యాలను మేము మాట్లాడుకోవడానికి మాతో మీతో ఉండను. అలాగే తండ్రి సాయంకాలం జరుగుతున్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కృతజ్ఞత కూడికలో కూడా మా సంఘ పెద్దలు చిన్నగారింటి దగ్గర కూడా తండ్రి మీ కృపగల హస్తముల చేత మమ్మల్ని అందరూ నడిపించండి, మీ వాక్యంలో మమ్మల్ని బలపరచండి. రోజు రోజుకి మీ వాక్యము ద్వారా తండ్రి మా ఉందాతనాన్ని పెంచుతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.